హలో, హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు షేక్ కరిష్మాస్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయేది కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది నిల్వ పచ్చడి లాంటిది. ఈ పచ్చడి 1 మంత్ వరకు ఉంటుందండి. నిల్వ పచ్చడి ఇక్కడ నేను తీసుకున్నాను 3 పావు కేజీల కాకరకాయ అండి. ఇవి 3 పావు కిలోలు. వీటిని మనం నేను కడిగేసి పెట్టేసుకున్నానండి. వీటిని ఇప్పుడు ఇలా రౌండ్గా కట్ చేద్దాం. చాపింగ్ బోర్డ్ తీసుకొని రౌండ్గా కట్ చేయండి కాకరకాయల్ని. నేను చూపించే విధంగా ఇంత సన్నగా చాలండి కాకరకాయలు కట్ చేయడం. అన్నీ ఇలాగే కట్ చేసుకోండి. ఇవి లేతగా ఉన్నాయండి, గింజలు అనేవి లేవు దీంట్లో. ఎప్పుడైనా లేత కాయలు ఎంచుకోండి. ఇలాగే అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో కాకరకాయలు, ఫ్రెష్గా ఉన్నాయి కదండి. మార్కెట్లో తెచ్చానండి నిన్న. అన్నీ ఇలాగే కట్ చేసుకోండి. చాలా బాగుంటుందండి కాకరకాయ పచ్చడి. వేడివేడి అన్నంలో తింటే మాత్రం చాలా బాగుంటుంది పచ్చడి అనేది. ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకోండి. నేను వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటాను అన్నీ. ఇప్పుడు మనం వీటిని ఒక 1/2 అవర్ ఎండబెడదాం. దీనివల్ల ఏంటిదంటే క్రిస్పీగా ఉంటాయండి కాకరకాయలు అనేవి పచ్చడిలోకి. ఇలా కాటన్ క్లాత్స్ ఏమైనా ఉంటాయి కదండి, అది కింద వేసేసి వాటి మీద కాకరకాయలు వేసేయండి, ఎండబెట్టేసేయండి. ఇలా చేయడం వల్ల నూనె కూడా తక్కువ పీల్చుతుందండి కాకరకాయలు అనేవి ఇలా ఎండబెట్టడం వల్ల. మళ్ళీ పచ్చడి కూడా, పచ్చడిలో కాకరకాయలు అనేవి కరకరలాడుతాయండి. గుప్పెడి ఎల్లిపాయలను 2 టేబుల్ స్పూన్, జీలకర్ర తీసేసుకోండి. అది వేయించి పెట్టాను నేను. ఇప్పుడు మనం ఎండలో ఆరబెట్టిన కాకరకాయ ముక్కల్ని తీసుకొచ్చాను నేను. చూడండి ఎలా ఎండాయో, కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇలా అయిన తర్వాత తెచ్చేసుకోండి. ఇవన్నీ నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. అన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 కప్పు ఎల్లిపాయలు, 5-6 అంతే మెంతులు వేసాను, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను, అవి వేయించి పెట్టాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకోండి, మెత్తగా చేసుకోండి. ఇదే జార్లో మళ్ళీ ఎల్లిపాయలు వేసేసుకోండి. మసాలా తీసేసిన తర్వాత ఎల్లిపాయలు వేసేసుకోండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. మెత్తగా కూడా అవసరం లేదండి, కచ్చపచ్చగా ఉన్నా సరిపోతుంది. ఇలా ఉంటే చాలండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసేసుకున్నా, వేడైపోయింది అది. దాంట్లో కాకరకాయ ముక్కల్ని వేసేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అన్నమాట. అన్నీ వేసేసుకున్నాను నేను కాకరకాయ ముక్కలు అనేవి. ఇలా కలుపుతూ ఉండండి కొద్ది కొద్ది సేపటికి, అవి మంచి కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండండి. ఇలాగే కాకరకాయ ముక్కల్ని ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఆఫ్ చేయండి స్టవ్. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోండి కాకరకాయ ముక్కల్ని. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ ఎక్కువైపోతుందండి, కొంచెం తీసేసాను నేను ఆయిల్ని. ఇప్పుడు మనం ఎల్లిపాయ దంచి పెట్టుకున్నాం కదా, అదే ఆయిల్ వేసేసుకున్నాను. అదే ఆయిల్లో మసాలా వేసాను. నెక్స్ట్ కలుపుతూ ఉండండి కలర్ వచ్చే వరకు. చిటికేడు పసుపు 2 టేబుల్ స్పూన్, అంత మీ కారం ఎంత కావాలో అంత వేసేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వాడాను, 1 టేబుల్ స్పూన్ కారం వాడాను. కలిపిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసేసుకున్నాను నేను. వేసిన తర్వాత కలపండి. ఒక 5 మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కలుపుకోండి. తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. లాస్ట్కి
ఇలా ఉండాలండి పచ్చడి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. ఎలా ఉంది? నేను చేసిన పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈజీ అండి పచ్చడి చేయడం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వంటతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.